वसुदेव सुतं देवं कंसचाणूर मर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः अला इकड़ा क्रममुलो भाग्य नगरानिकी पक्कन उंडे ग्राममुलो भद्रकाजी वारि योक्क मुत्तात नुंचि चाला 1937 संवत्सरं नुंचि ई गोशाल विस्तृतमैन पर्यावरणंलो प्रकृतिनि संरक्षण चेस्तू कूजंतं रामरामेति अंटारला मधुरं मधुराक्षरं रामायण महामाला रत्नं वंदे వాల్మీకి కోకిలం అన్నారు. కోకిల శబ్దంతో పాటు ఈ గోశాలని మంచిగా భక్తి శ్రద్ధగా మంచి సద్భావనతో నిర్వహణ చేస్తున్నారు. పవనసుత హనుమానికి అంటారు. అలా అయోధ్యలో కూడా హనుమాన్ గడి అని ఒక చోటు ఉంటుంది. అలా ఇక్కడ ఆంజనేయ స్వామి ఆశీర్వచనంతో ఈ 230 ఆవులు అని చెప్పినారు. అలా గిర్ ఆవులే ఎక్కువ, 90% పైన గిర్ ఆవులని. దేశీ ఆవుల్లో తుష్టి పుష్టిర్ మతిర్ ధృతిహి అంటారు. లలితా సహస్రనామంలో చెప్తారు తుష్టి పుష్టిగా ఉంటుంది, అలా మంచి పాలు ఇచ్చే ఈ ఆవుల్ని, దేశీ ఆవుల్ని ప్రత్యేక శ్రద్ధతో, అంటే ఒకటి ఒక్కొక్క ఆవుకి దూడకు కూడా నామకరణం పెట్టి ఇంత సామూహికంగా ఉన్నప్పుడు అక్కడ ఆయికి ఆవుకి ఏ దూడను అట్లా కూడా దాంట్లో మార్పు ఏమీ లేకుండా, అంటే కొన్ని సమయంలో తెలియకుండానో తెలుసో హాస్పిటల్లో బిడ్డలు మారిపోతారంట, ఇక్కడ దీంట్లో ఏమీ మార్పు లేకుండా ఈ విధంగా అందంగా ఈ గోశాలని వారి తండ్రి గారు 70 ఆత్మీయ భావనతో దీన్ని పోషించినారని చెప్పినారు. మంచి విషయం ఇది. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఒక 4-5 ముందు వారు ఒక సమ్మేళనం చేసినారు తిరుపతిలో మహతి ఆడిటోరియంలో గో సంరక్షణ గురించి. దాంట్లో మనం చెప్పిన విషయం ఏమంటే గో సంరక్షణం అనేది ఒక విజ్ఞానం, గో సంరక్షణం అనేది ఒక విశ్వాసం, గో సంరక్షణం అనేది ఒక వికాసం. ఈ మూడు దృష్టితో కూడా మనం దాన్ని చూడాలి. విజ్ఞానం ఈయన చెప్పినారు, ఇప్పుడు భద్రకా గారు చెప్పినారు, ఉదయము ఉదయ వేళలో 4 ఆ గోమూత్రం ఏదైతే ఉన్నదో ఆ గోమూత్రాన్ని ప్రాసనం, అంటే రోగగ్రస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రాసనం చేస్తే దాన్ని తాగితే ఆ రోగ నివృత్తి కలుగుతుంది. అంత రోగ నివారకముగా ఈ గోమూత్రం అనేది విజ్ఞానపరంగా సిద్ధమైన విషయము. అది ఒకటి విజ్ఞానం. అది పొల్యూషన్ లేకుండా, పర్యావరణంలో ప్రదూషితం లేకుండా చేస్తుంది. ఆ హోమాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ గోమయ పేడతో మనం ఏదైతే హోమ సామాగ్రి వాడుతామో అది ఆకాశంలో ప్రదూషణం లేకుండా చూసుకుంటుంది. ఇప్పుడు చెప్పినారు ఈ 2 గత 2 లోకంలో ప్రత్యేకించి భారతదేశంలో అనేక కష్టాలు చూసినాం, ఆరోగ్యపరమైన కష్టం చూసినాం.
కానీ దాని మధ్యలో నిర్మలం నభః అంటారు సంస్కృత సాహిత్యంలో నిర్మలం నభః అంటారు నిర్మలని ఒక ఊరు కూడా ఉంది ఇక్కడ తెలంగాణలో ఉంది నిర్మలం నభః అంటారు అంటే కలంకం లేని ఆకాశం అంటారు అలా ఉత్తర దేశంలో యూపీ అక్కడంతా హిమాలయాన్ని చూసినారన్నారు ఇక్కడో దూరంగా కనిపించిన హిమాలయం స్పష్టంగా కనిపించింది బార్డర్లో అని ఈ మహమ్మారి ఈ కష్ట సందర్భంలో ఒక అనుకూల విషయం అట్లా చెప్పినారు మంచి వర్షం కూడా వచ్చింది ఈ రెండు సంవత్సరంలో కష్టం మధ్యలో కొన్ని అనుకూలాలు కూడా పర్యావరణ విషయంలో అనుకూలం జరిగింది ప్రకృతి వర్షం అనేది కూడా వచ్చిందని చెప్తారు ఈ గో సంరక్షణంలో విజ్ఞానం అనేది ఉన్నది విశ్వాసం నమ్మకం ఎలా మనం మూర్తి పూజ చేస్తాము విఘ్నేశ్వర పూజ చేస్తాము శివుడు పూజ చేస్తాము అమ్మవారి పూజ చేస్తాము మహావిష్ణు పూజ చేస్తాము కుమారస్వామి పూజ చేస్తాము సూర్యుడు పూజ చేస్తాము అలా నమ్మకంతో చేస్తాం అలా గోపూజ చేయటం అనేది సత్సంతానం కోసరము మన దేశంలో ఉండే ఆచారం దిలీప మహారాజు వశిష్ఠ మహర్షి ఆయన ఆదేశించి 21 రోజు ఆ నందిని అనే ఈ కామధేను యొక్క సంతానాన్ని ఆయన పూజించినారు సేవ చేశారు ఆయన చేస్తే సత్సంతానం కలిగింది ఆయన వచ్చి అడిగినప్పుడు ఆ గురువు గారు ఏం చెప్పారంటే ఆయన అన్ని పరివారం అన్నీ అక్కడ పెట్టి వచ్చినారు అయోధ్యలో పెట్టి వచ్చినారు ఆయన అంటే గురువు గారి దగ్గర వెళ్తున్నప్పుడు మనం ఆడంబరంగా పటాటోపంగా వెళ్ళకూడదు పరిమేయ పురస్సరం అని చెప్పి పరిమితమైన ఎంత అవసరమో అంత తర్వాత గుర్రం ఈ రథం అది కూడా కొంచెం దూరంగా పెట్టేసి దుర్యాన్ విశ్రామయేతి సహా గుర్రం అంతా కూడా పక్కన పెట్టేసి ఆయన యొక్క పత్ని సుదక్షిణేత్యాసీత్ అధ్వరస్యేవ దక్షిణ యాగంలో దక్షిణ అనేది ముఖ్యం సన్మానం చేయటం అనేది ముఖ్యం ఇక్కడ కూడా అలా చేస్తారు తెలంగాణలో కూడా అలా మంచిగా చేస్తారు కాలుతో పాద స్పర్శం చేసి బొట్టు పెట్టి సన్మానం అన్నీ చేస్తారు ఇక్కడ అలా ఆయన దంపతి సమేతంగా వెళ్ళారు వెళ్తే ఆయన వశిష్ఠ మహర్షి ధ్యానం చేసి చెప్పినారు ధ్యాన స్థిమిత లోచన ప్రతిబద్ధాతి శ్రేయ పూజ్య పూజా వ్యతిక్రమ ఏదో ఒక ఇబ్బంది అపరాధం జరిగింది అపచారం జరిగింది అందుకే సంతానం విఘ్నమైంది ఆ అపచార నివృత్తి కోసరము ఆ విఘ్న నివృత్తి కోసరము మీరు అథాథర్వ నిధేస్తస్య ఆయన మంత్రశాస్త్రములో పెద్ద నిపుణుడు వశిష్ఠుడు అని ఆయన మహర్షి ఆయన తరతరాలకి గురు రాముల వారికి గురు అంటే రాముల వారికి ముందు నుంచి 10 తరాలు 20 తరాలకి గురు ఆయన అంత దీర్ఘ జీవితం అయింది ఆయన మంచి హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం అంటారు ఆ ఆతిథ్యం మంచిగా చేయాలంటారు ఆయన దశరథ మహారాజు కోసరము ఆయన ఒక యాగం చేసినారు యాగం చేసినప్పుడు శిష్యులకి చెప్తారు శిష్యులకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచిగా భోజనం పెట్టాలి అన్నం పెట్టాలి అన్నదానం చేయాలి వారి వారికి ఏ విధంగా చేయాలో అలా చేయాలి ఎవరిని అరవకూడదు కోపం పెట్టుకోకూడదు అందరికీ సంతోషంగా సౌమ్యంగా సాత్వికంగా అన్నదానం చేయాలి అంటే ఆకలికి ఉండకూడదని అన్నదానం చేస్తాం కానీ మనసులో కూడా వాళ్ళకి దుఃఖం కలగకూడదు కడుపు నిండాలనేది ఒకటి మనసు కూడా నిండి ఉండాలి అందుకని అలాంటి మనం ఆతిథ్యం చేస్తున్నప్పుడు మంచి మాటలు చెప్పండి
చెప్తేనే అప్పుడే యజమానికి పుణ్యం వస్తుందంటారు. ఆ దశరథ మహారాజు యజమాని. యజమానికి మంచిది రావాలంటే మనం చేస్తున్న కార్యక్రమాలు సాత్వికంగా సౌమ్యంగా ఉండాలని ఆయన చెప్తారు. అలా వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి, మీరు అక్కడ స్వర్గలోకం నుంచి వస్తున్నప్పుడు ఈ ఒక ఆవు ఉండేది అక్కడ కామధేను, దాన్ని ప్రదక్షిణంగా మీరు రావాల్సింది, అది ప్రదక్షిణంగా రాకుండా ఏదో ఇక్కడికి రావాలని మీరు తొందరపాట్లో వచ్చేసినారు అని చెప్పి, అందువల్ల ప్రదక్షిణం చేయలేదు కనుక మీకు ఇబ్బంది వచ్చింది, అందుకని ఎవరిని మనం పూజించాలో ఎవరిని మనం సత్కారం చేయాలో దాన్ని మనం సకాలంలో ఆ విధంగా విధానంగా చేయాలి, అలా చేయకపోతే మనకు రావాల్సిన మంచిది స్పీడ్ బ్రేకర్ లాగా కొంత సమయం తీసుకుంటుంది అని చెప్పి, మీరు గోసేవ చేయండి అంటే తల్లిని మీరు ప్రదక్షిణం చేయలేదు, అందుకని ఆ తల్లి యొక్క బిడ్డ ఇక్కడ దూడ ఇక్కడ ఉంటుంది నందిని, దీనికి మీరు పూజలు చేయండి. పూజలు చేయంటే ఒక గడ్డి పచ్చిక ఇచ్చేస్తే సరిపోతుందా అంటే ఆయన ఏం చెప్పారంటే, అంటే అది శంకరాచార్యులు చెప్తారు గో సంరక్షణ గురించి చెప్తూ, ప్రేమ అంటే ఏమి, అనురాగం అంటే ఏమి, శ్రద్ధ అంటే ఏమి, దానికి ఉదాహరణ ఆయన చెప్తూ, హరిత తృణపూర్ణ పాణిం ఉపలభ్య తం ప్రత్యభిముఖీ భవంతి. వరం పచ్చ పచ్చికలు, హరిత తృణం ఘాస్ ఏదైతే ఉందో అది మనం చేతిలో పెట్టుకుంటే ఆవులు మనల్ని చూస్తాయి, తం ప్రతి అభిముఖీ భవంతి చూస్తాయి, దండోద్యతకరం ప్రతి పలాయంతే. మనం కర్ర పెట్టుకుంటే ఆవు దూరం పోతుంది, మనం పచ్చికి పెట్టుకుంటే వస్తుంది. అంటే మంచి మాటలు మంచి ప్రేమ ఉంటే సాత్వికత అనేది పెరుగుతుంది అని శంకరాచార్యులు చెప్పారు. ఈయన వశిష్ఠ మహర్షి ఈయనకు దిలీప మహారాజుకి చెప్పినారు, ప్రస్థితాయాం ప్రతిష్ఠేతా స్థితాయాం స్థితి మాచరే నిషణ్ణాయాం నిషీదాస్యాం పీతాంభసి పిబేరప. ఆవు నుంచుంటే మీరు నుంచుకోండి, అది కూర్చుంటే మీరు కూర్చోండి. ప్రస్థితాయాం ప్రతిష్ఠేతా, అది ప్రవాసం చేస్తే మీరు వెనకాల వెళ్ళండి. పీతాంభసి పిబేరప, అది నీళ్లు తాగుతుందంటే మీరు నీళ్లు తాగండి. అంటే ఛాయేవ అనుగత సతి అంటాం, సీతాదేవి గురించి చెప్తూ జనక మహారాజు చెప్పారట, ఇయం సీతా మమ సుత సహధర్మ చరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహీష్ పాణిన ఛాయేవ అనుగత సతి. ఎట్లా నీడ ఒక చెట్టుకు కానీ ఇంకొక భవనానికి కానీ పక్కనే ఉంటుందో అలా మనం తోడుగా ఎప్పుడూ ఉండాలని చెప్పారు. అలా ఈయన ఆవుతోనే ఉండండి అన్నారు. సప్తవ్యతీయు త్రిగుణాని తస్య దినాని దీనోద్ధరణోచి తస్య, 7 రోజులు 3తో గుణితం అయిన 7 రోజులు అంటే 21 రోజులు ఆయన గోసేవ చేశారు. చేస్తే ఒకరోజు ఒక అద్భుతమైన ఒక దృశ్యమైంది. ఆయన ఒక తోటకు ఆవు వెళ్ళింది. ఆ తోట ఏమంటే దేవదారు చెట్లు ఉండే తోటకు వెళ్ళింది. ఆ దేవదారు చెట్టు, పార్వతీదేవి ఆ దేవదారు చెట్టుని పెంచుతుంది. ఎలా చెట్టుని పెంచుతుందంటే, ఈ భారతదేశంలో చెట్టుని కూడా పిల్లల్లాగా మనం ప్రేమగా చూస్తాం. అంటే కొత్త విషయం కాదు, ఎన్విరాన్మెంటు ఈకో ఫ్రెండ్లీ అనేది మనకు కొత్తగా వచ్చిన విషయం కాదు భారతదేశానికి. అది స్కందస్య మాతు పయసాం రసజ్ఞ. పార్వతీదేవి కార్తికేయ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని ఎట్లా తన కుమారుడిని ఎంత వాత్సల్యంతో ఎంత ప్రేమతో పెంచుతుందో అలా ఈ చెట్టుని పెంచింది. అందుకని ఆ కాపలా కాయటానికి ఒక దీనికి బందోబస్తు కోసరం ఒక ఆయన్ని పెట్టింది, కుంభోదరుడని ఒక ఆయన్ని పెట్టింది. పెట్టి ఇక్కడే చూసుకోవాలి చెట్టు, చెట్టుని జాగ్రత్తగా చూసుకోవాలి దేవదారు చెట్టు అని. అప్పుడు ఈ ఆవు వచ్చేసింది.
ఈ నందిని ఆవు వచ్చేసింది, దిలీప మహారాజు వచ్చేసినారు. కొత్తగా ఎవరు వచ్చేసినారంటే అక్కడ ఆ భటుడు, అంటే ఎవరు రక్షణ చేస్తున్నాడు ఆయన ఇక్కడ వచ్చేసినారు. అందుకని ఇక్కడ వచ్చిన వస్తువు నాకు చెందింది, అందుకని ఈ ఆవు నాకు చెందింది అని చెప్పటం. అంటే ఈయన ఇదో కొత్తగా ఉందే ఈ స్వరూపం అని చెప్పి బాణప్రయోగం చేస్తామని ఆయన రాజు కదా, అందుకని ఎవరు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే ఆయనే చేస్తాము. ఆయన సిద్ధమైనాడు, ఆయన చెప్తున్నాడు వస్తువుని పదార్థాన్ని కాపాడవలసింది నా ధర్మం, రాజు యొక్క ధర్మం, క్షత్రియుడు యొక్క ధర్మం. అది నా సొమ్ముని నేను కాపాడాలి, ప్రజల యొక్క సొమ్ముని కాపాడాలి. ఇంకా పైకుని చెప్తే గురువు గారి సొమ్ము ఈ ఆవు, గురువు గారిని సొమ్ముని మనం ప్రాణత్యాగం చేసైనా సరే మనం కాపాడాలి. క్షతార్కిల త్రాయత ఇది ఉదగ్రహ క్షత్రస్య శబ్దో భువనేషు రూఢ రాజ్యేన తత్కిం తద్విపరీత వృత్తే ప్రాణై ఉపక్రోశ మలీమసేర్వ. అది నేను చేయకపోతే గురోరపీదం ధనం ఆహితాగ్నే, అగ్నిహోత్రి ఆయన నిత్యం యాగం చేస్తున్న ఆయన, పవిత్రమైన నిష్ఠ కలిగిన ఆయన, ఆయన యొక్క సొమ్ము ఈ ఆవు. గురోరపీదం ధనం ఆహితాగ్నే నశ్యత్ పురస్తాత్ అనుపేక్షణీయం. దానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు నేను చూస్తూ నేను ఉపేక్ష చేయకూడదు, నా వంతు ఏమి చేసేదానికి అవుతుందో నేను చెయ్యాలి అని చెప్పి ఆయన బాణప్రయోగం చేయాలంటే అప్పుడు ఒక ఆశ్చర్యం, అంటే బాణప్రయోగం చేయటం కాలేదు ఆయనకి, అంటే ఈ దైవ సంకల్పం కదా ఈ దృశ్యం అది. అప్పుడు ఆలోచించినాడు ఇదేదో ఉంది ఏం విషయం అని. తర్వాత అది మాట్లాడింది ఆ స్వరూపం, ఆ కుంభోదరు మాట్లాడి ఇదన్నీ నేను చూసుకుంటున్నాను, పార్వతీదేవి యొక్క చోటు ఇది, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ ధ్వంసం చేయకూడదు ఈ తోటని ఏదో చెప్తుంది. అప్పుడు ఇక్కడ వచ్చింది నేను వదలను యావని అని చెప్తుంది. అప్పుడు ఆయన చెప్తున్నాడు నన్ను కావాలైనా తీసుకో, ఈ గురువుగారి ఆవుని వదిలేసే అని ఆయన చెప్తాడు అని చెప్పి ఈయన తన తలని వంచి అది సింహస్వరూపంలో ఉంది, అది అంటే సింహస్వరూపంలో ఉంటే ఈయన తననే త్యాగం చేస్తామని ఈయన తల వంచినప్పుడు పుష్పవృష్టి వచ్చింది. అక్కడి నుంచి ఆకాశం నుంచి పుష్పవృష్టి వచ్చి ఉత్తిష్ట వత్సేతి అమృతాయమానం వచో నిశమ్య ఉత్థితం ఉత్థితస్సన్ని. ఉత్తిష్ట వత్స లేచుకో అని చెప్పి ఆ సింహం అనేది ఆ దేవతా స్వరూపంలో వచ్చి ఆదేశించి అమృతాయమానం అంటే తన ప్రాణంనే ఇచ్చేస్తామని, ఈయన ఆవు కోసం తన ప్రాణంనే ఇస్తామని అదే ఈయన చెప్పినారు. వాళ్ళ తండ్రి గారు ఇబ్బందికి గురి అయిన ఆవులంతా కూడా కాపాడి ఇక్కడ పెట్టినారు అని మీరు చెప్పినారు ఇక్కడ. అలా ఆయన దిలీప మహారాజు ఇలా ఉన్నప్పుడు అది ఆదేశించి ఊధస్యం ఇచ్చామి తవోపభోక్తుం షష్ఠాంశ ముర్వ్యాయవ రక్షితాయాహ, అంటే పాలు తీసుకో ఇది పాలు తాగితే ఈ సంతానం కలుగుతుంది అని చెప్పారు. అది కూడా ఆయన వెంటనే స్వీకరించలేదు. ఊధస్యమిచ్చామి తవోపభోక్తుం గురోరనుజ్ఞాం అధిగమ్య మాత మాత అంటారు. ఒక రాజు ఒక ఆవుని గురించి సంబోధిస్తూ ఆయన చెప్పిన పదం మాత అంటే గోమాత అంటాం మనం, గోమాత భూమాత అలా చెప్తున్నప్పుడు ఆ మాత అనే శబ్దం కాళిదాసుడు ఆ కాలంలో ఆవు గురించి చెప్పినారు. ఊధ గురోరనుజ్ఞాం అధిగమ్య మాత అంటే గురువుగారి అనుజ్ఞ పర్మిషన్ తీసుకుని ఈ పాలు నేను తీసుకుంటానని చెప్పి అంత గురుభక్తితో ఆయన గోభక్తి చేశారు, సంతానం కలిగింది ఇదన్నీ. అందుకని
ఈ ఆవు అనేది ఒక విశ్వాసం ధర్మం ఆవు అనేది ఒక విజ్ఞానం ఆవు అనేది ఒక విశ్వాసం వంశవృద్ధికరాయ నమః అంటాం మన సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్తూ వంశవృద్ధికరాయ నమః అంటాం అలా గోపూజ అనేది వంశవృద్ధికరం మూడోది గో అనేది ఒక వికాసం ఒక డెవలప్మెంట్ అది దానివల్ల మనం ఏదో మనం భరిస్తున్నాము ఖర్చులు అనుకుంటాం కానీ ఇప్పుడు కొత్త కొత్త విజ్ఞానం వస్తున్నప్పుడు వీళ్ళన్నీ చూపిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అది పంచగవ్యం కావచ్చు ఇంకా అనేక విషయాలన్నీ చూస్తున్నప్పుడు ఈ ఎట్లా ఈ కొబ్బరికాయ అరటి ఇలాంటి కొన్ని విషయాలు మనకు పూర్ణంగా ఉపయోగమవుతాయి అది మనకు నష్టం కాకుండా అది అంటే బెనిఫిట్ అంటారు ఈ రోజుల్లో లాభం అనే దానికి అది ఉదాహరణగా ఉంటుంది అలా ఈ ఆవు యొక్క పంచగవ్యం చేత ప్రకృతి ఆధారిత వ్యవసాయం ఈ ఫెర్టిలైజర్స్ ఇంకా కొన్ని కొన్ని కెమికల్స్ అలాంటి వల్ల కొన్ని మనకు లాభాలు వచ్చినా ఆ మట్టి దుర్బలం అయిపోతుందంటారు లేదు కొన్ని కల్మషం అయిపోతుందంటారు మొత్తానికి ఈ ఆవు యొక్క పదార్థాలు వైజ్ఞానికంగా కూడా మంచిగా ఉంటుందంటారు అందుకని సైడ్ ఎఫెక్టు లేకుండా ఇది భద్రమైన జీవితానికి దీర్ఘాయుస్సుకి అనారోగ్యం లేకుండా ఆరోగ్యమైన జీవితానికి హేతువుగా ఈ ఆవు ఉంటుంది అందుకని ఇది వికాసానికి డెవలప్మెంట్కి కారణంగా ఉంటుంది అలా ఏ దృష్టిలో చూసినా డెవలప్మెంట్ అని దృష్టిలో చూసినా ధర్మం అని దృష్టితో చూసినా ఒక సైన్స్ అని దృష్టితో చూసినా మనం ఏ విధంగా చూసినా ఈ మూడు విధంగా కూడా మనకి గౌరవనీయమైన గౌరవమైన పూజార్హమైన విషయముగా ఈ గో సంరక్షణ ఉంటుంది ఈ గో సంరక్షణ యొక్క తాత్పర్యాన్ని మనం ప్రచారం చేయాలి అనేక సంత మహాత్ములు చేస్తున్నారు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు కూడా చాలా ప్రకాశనం అవన్నీ పబ్లికేషన్స్ అన్నీ చేసినారు దీనికి మనం అందరూ కూడా తోడుగా ఉండి ఈ గోపూజ అనేది కంచి కామాక్షి గుడిలో జరుగుతుంది మన జయేంద్ర సరస్వతి స్వామివారు 1000 కార్యక్రమాలైనా కనీసం చేసి ఉంటారు ఈ గోపూజ అండ్ గజపూజ దీనికి అక్కడక్కడ గుజరాత్లో రాజస్థాన్లో వారు ఎక్కడ సంచారం చేసినారో అన్ని చోట్ల కూడా కంచి పీఠం వెళ్తున్నప్పుడు ముందంతా లారీలో ఆవులు వస్తాయి అలా ఏనుగు కూడా వస్తుంది ఏనుగు కూడా వస్తుంది గోపూజ గజపూజ రెండూ చేస్తారు చంద్రమౌళీశ్వర స్వామి పూజ చేసే ముందు గోపూజ చేసే ఇప్పుడు అక్కడక్కడ ఆవులు తెప్పించుకుంటాం చేస్తున్నాము కానీ యాత్రలో కూడా ఇది వచ్చేది 1930 ప్రాంతంలో మన పెద్ద స్వామివారు ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ఈ గోపూజ ఇదన్నీ ఉండేది అందుకని కంచిమఠంలో ఒక అనుసూతమైన ఈ గో సంరక్షణ విషయంలో ఒక పరిపాటి ఉంటుంది అదే కాకుండా ఈ ఆవు దూడకనేటప్పుడు ప్రసూతి సమయంలో మన కంచి పెద్ద స్వామివారు అక్కడే పక్కన కూర్చుంటారు 5 నిమిషం 10 నిమిషాలు ముందు శిష్యులు చెప్తారు ఇప్పుడు ఇదని వచ్చి కూర్చుని అది ఎప్పుడైతే దూడ కనే సందర్భంలో 2 ముఖము ఉన్నప్పుడు తల్లి బిడ్డ ముఖం ఉన్నప్పుడు ప్రదక్షిణం చేస్తారు పరిక్రమ చేస్తారు చేస్తే అది భూ ప్రదక్షిణం చేసినట్టు ఫలితం అని చెప్పి అప్పుడు హారతి అదని ఇస్తారు అదే మనం ఈ చాగండి కోటేశ్వరరావు గారు చెప్పినాం చెప్తే ఆ గోశాలలో పెద్ద స్వామివారి ఒక విగ్రహం కూడా ఆయన పెట్టించి కాకినాడలో అదన్నీ చేస్తున్నారు ఈ ఆవు సంరక్షణ కోసం వారు విదేశీయ భక్తుల దగ్గర కూడా చెప్పి చాలా పనులు మన స్వామివారు చేయించినారు విదేశం నుంచి కూడా ఆవుల్ని తెప్పించి ఇక్కడ అస్సాంలో ఇక్కడ ఊటీ అక్కడంతా కూడా ఇప్పించినారు ఈ గో సంరక్షణ అనేది మనం భక్తి శ్రద్ధగా చేయాలి ఎలా మనకు గుడి ముఖ్యమో ఎలా మనకి గురువుగారు ముఖ్యమో అలా ఆవు అనేది మనకి చాలా ముఖ్యమైన విషయము
అందుకే వీళ్ళు ఇంకా 70-80 సంవత్సరంగా ఇక్కడ ఇది చేస్తున్నారని విని సంతోషించి, అంటే వాళ్ళ కాలేజీ అది వెళ్ళాము, కానీ ఇది పురాతనమైన ఈ ధార్మిక సామాజిక సేవా కార్యక్రమం, మంచి క్రమశిక్షణతో దీనికని బాగా చూసుకునేదానికే కొన్ని కుటుంబాలను ఇక్కడ పెట్టి బాగా చేస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమంలో ఇంకా మనం జాన్కారీ అంటే ప్రచారం బాగా చేయాలి. దీనికి మనం ప్రచారం చేస్తూ అందరికీ కూడా ఈ సేవా కార్యక్రమంలో అవకాశము, అభిమానము, ఆదరణ కలిగేటట్టు మనం, అంటే వాళ్ళకి వచ్చి ఏదో ఒక సేవా చేస్తున్నట్టు అవకాశం, అభిమానం, మనకి స్వాభిమానం మనకి ముఖ్యం అంటాం. స్వాభిమానంతో పాటు మనకు ధర్మంలో అభిమానం కూడా మనకి ముఖ్యము. ఆ అభిమానం మనం అనురాగం ఉండాలి దీంట్లో, అలా ఆదరణ ఉండాలి. ఎవరో చేస్తున్నారు, రైట్, వాళ్ళు చేస్తున్నారు, దానికి తోడుగా మనం ఏం చేసేదానికి అవుతుందో దానికి ప్రజల తరఫు నుంచి కూడా సహానుభూతి ఉండి ఇక్కడ ఈరోజు సరస్వతీ ప్రసాదం అంటే చిన్న పసిపిల్ల వాళ్ళకి, ఇక్కడ చదువుతున్న వాళ్ళకి, గ్రామస్తులకి ఈ కొన్ని చదువు పుస్తకాలన్నీ కూడా, నోట్బుక్, కలం ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఇది కూడా జ్ఞానం, అంటే జ్ఞానం అనేది అన్ని రంగాల్లో మనకు అవసరం. ఆధ్యాత్మిక జ్ఞానము కావాలి, మనకు వృత్తి కోసం జ్ఞానము కావాలి, మనమన్ని మనం పరిరక్షణ చేసుకునే దానికి ఆత్మ సంరక్షణ కోసం కూడా జ్ఞానం కావాలి. ఇలాంటి జ్ఞాన వృత్తి కోసము ఇక్కడ ఈ గ్రామ వికాసానికి ఈ ఇప్పుడు సరస్వతి ప్రసాదాలన్నీ కూడా ఇప్పుడు ఇచ్చినారు. ఈ సేవా కార్యక్రమం వాళ్ళ తరఫున, భద్రికా ఫ్యామిలీ తరఫున జరుగుతున్న దీంట్లో ఇక్కడ స్థానికులైన మీరందరూ కూడా, సర్పంచులు వీళ్ళు ఈ గ్రామస్తులందరూ కూడా కలుసుకుని ఇలాంటి చేయటం అనేది మంచి భక్తి వికాసానికి తెలంగాణలో ఇది మంచి ఆదర్శంగా, మంచి ముఖ్యమైనగా ఉన్నది. ఈ కార్యక్రమం మీరు మంచిగా చేస్తూ ధర్మో రక్షతి రక్షిత, మన దేశాన్ని కాపాడేది ధర్మం. ఆ ధర్మాన్ని మనం మనసా వాచ కర్మణ మనం యథాశక్తి సేవ చేస్తూ తద్వారా అందరికీ ధర్మంలో విశ్వాసము, లోకంలో వికాసము, మనం అందరికీ కూడా మంచి విజ్ఞానం కలిగి అమ్మవారి దయతో శ్రేయో భూయాత్ సకల జనానాం, అందరికీ శ్రేయస్సు కలగడానికి ప్రార్థన చేద్దాం. హరహర శంకర, జయ జయ శంకర. ఇప్పుడు ఒక విషయం ఆయన గుర్తు చేసినారు భద్రకాజీ, మన పెద్దస్వామివారు ఇక్కడ హైదరాబాదు భాగ్యనగరం వచ్చినప్పుడు వీరి తండ్రి గారు మన స్వామివారిని ఇక్కడికి తీసుకొచ్చినారు అని మంచి విషయం కూడా ఇప్పుడు గుర్తు చేసినారు. అది మనసుకి మంచి సంతోషకరమైన విషయం.